నమస్తే, తీన్ మార్ వార్తలకు స్వాగతం. ఇవాళ వార్తలన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. తెలంగాణ బడ్జెట్ కి అంతా రెడీ, పద్దులు రాసిండ్రు మంత్రులు కూడి. అప్పుడే దంచుతున్న ఎండలు ఇంకో నెలైతే వలుగుతాయేమో బండలు. పార్టీకి అధ్యక్షుడైతాడట సత్తి. హాయ్ బిత్తిరి సత్తి, ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ, రిప్రజెంటేషన్ ఆంధ్ర తెలంగాణ పీపుల్. ఎనీ డౌట్? 31 జిల్లాలు, అయ్యో సారీ సారీ 33 జిల్లాలు, 69 రెవెన్యూ డివిజన్లు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 142 మున్సిపాలిటీలు, 12,751 గ్రామ పంచాయతీలు, 3,50,04,000 జనాభా. అందులో 1,76,00,000 మంది మొగోళ్ళు, 1,73,00,000 మంది ఆడోళ్ళు. వీళ్ళందరికీ ఏమేం చేయాలో ఓ ముఖ్యమంత్రి సారు 11 మంది మంత్రులు కూర్చొని మంచిగా మాట్లాడుకుని రియాలా. ఎందుకంటే బడ్జెట్ పెట్టేది ఉన్నది, అందులో ఎవరెవరికి ఏమి ఇవ్వాలో రాయాలి కాబట్టి గా పద్దుల మీద మీటింగ్ పెట్టుకున్నారన్నట్టు. కొత్త మంత్రులు వచ్చినాక ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది, బడ్జెట్ లెక్కల మీద నడిచింది. ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతుర్రి తాపకు, అంటే ఇప్పటి మందం అన్నట్టు. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయాక పూర్తి బడ్జెట్ పెడతారన్నట్టు. పైసల శాఖ సీఎం సార్ దగ్గరనే ఉన్నది కాబట్టి అసెంబ్లీల పద్దుల పాఠం కూడా సారే చదువుతాడు. 2,00,000 కోట్లకు మీదనే ఉంటుందట బడ్జెట్. అందరికీ మంచి జరిగేటట్టే ఉన్నదని బడ్జెట్కి ఓకే చెప్పింది మంత్రివర్గం. ఇక ఇలా మంచి రోజని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సారు, చదువుల మంత్రి జగదీష్ రెడ్డి సార్లు బాధ్యతలు తీసుకున్నారు. అభిమానులు కార్యకర్తలు వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. మా సతిగాడు షాన్ రోజుల సంధి సతాయిస్తున్నాడు. అక్క మళ్ళీ అప్పటికి రేట్లు పెరిగితే మనం ఇప్పుడే కొనుక్కోవాలి. నువ్వు జల్దీని ఒక ఫ్రిడ్జ్ ఒక కూలర్ పట్టుకరా అని ఒకటే లొల్లి. అరే ఇప్పుడు పైసలు లేవురా, తర్వాత కొనుక్కుందాం తి అని అంటే అస్సలే ఊకుంటలేడు. సరే కూలర్ అన్న పట్టుకద్దామని పోయినా. వామ్మో ఏం రేట్లున్నాయి, బుడ్డ కూలర్ కూడా 4,000-5,000 చెప్తున్నారు. అవు మరి, వచ్చేది ఎండాకాలం కదా, డిమాండ్ అట్లనే ఉంటుంది వాటికి. మార్చికి ముందే మాడ వలగొడుతుండే ఎండదేవుడు. పొద్దుగల 9:10 దాటిందంటే ఎండ సురుకు గట్టిగానే ఉంటుంది. ఇప్పుడే 37 డిగ్రీల ఎండ కొడుతున్నదంటే అదేమన్నా చిన్న ముచ్చట్నా? పండ్ల కొయ్యటోళ్ళు, ఆఫీసులలో కొలువులు చేసేటోళ్ళు ఎండగాకన్నా ముందే ఎల్లమే వెళ్తున్నారు ఇంట్లోకెంచి. ఉబ్బరం మూత కూడా చిన్నగా లేదు పొర్రి, కుండలేసి మూత పెట్టినట్టే అవుతుంది పబ్లిక్ పరిస్థితి. పగటిపూట రోడ్ల మీద పబ్లిక్ తిరుగుడు తగ్గుతుంది చిన్నగా. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఫ్యాన్లు కూలర్లు వేసుకొని బజ్జుంటున్నారు. మొన్న చెప్పలేదా ఈ ఎండాకాలంలో ఎండలు గట్టిగానే ఉంటాయని? అంతా ఎల్నినో పుణ్యమే, 3 ఏళ్ల కిందట పరిస్థితి మళ్ళీ వచ్చిందట. మీది బాధ నుంచి సలిగాలులు ఒచ్చుడు తగ్గింది, సముద్రాలలో అల్పపీడనాలు జాడలేదు, మొగుల మీద మబ్బులు మోకలేక ఇట్లయితుందంటున్నారు వాతావరణ శాఖోళ్ళు. ఇప్పుడే ఇట్లుంటే ఇక ఎండలు ముదిరినాక ఇంకెట్లుంటుందో. కాబట్టి ఎండాకాలం వెళ్లేదాకా జర పైలం. మొన్న 42 మంది జవాన్లను చంపేస్తే అయ్యో అని దేశమంతా కన్నీళ్లు పెట్టుకునే. దాని తెల్లారే అమెరికాలో ఒక ఉన్మాదిగాడు గాలిస్తే 4 ప్రాణాలు వాయి. దానికి మునుపు ఇంకో దేశంలో ఉగ్రవాదుల దాడి చేస్తే 6 or 7 ప్రాణాలు వాయి. ఇట్లా ఎప్పుడోటైతేనే ఉంటాయి. ఈ వార్తలు విన్నాక పాపం ఉత్తపుణానికే చంపేస్తారు కదరా అని బాధపడతాం. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ పేర్లు తెలివై, వాళ్ళకు మనకు సంబంధమే ఉండదు. అయినా ఎందుకు ఫీల్ అవుతామంటే ప్రాణం విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి. నేను పాకిస్తానిని, జవాన్ల మీద టెర్రరిస్టుల దాడిని నేను ఖండిస్తున్నా. నేను పాకిస్తాన్ని, జవాన్ల మీద టెర్రరిస్టుల దాన్ని ఖండిస్తున్నా అని ఆమె ఈమె ఇంకొక ఆమె వీళ్ళందరిది ఇదే మాట. భారత జవాన్ల మీద ఉగ్రవాదుల దాడిని ఖండించుకుంటా గిట్లా ట్విట్టర్లో పోటోలు పెట్టిర్రు. షహీర్ మీర్జా అనే గీ జర్నలిస్ట్ అక్క ఫస్ట్ పెట్టింది పోస్ట్ని. దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేను, రక్తం మీది కావచ్చు ఆళ్ళది కావచ్చు, మానవత్వానికి మాత్రం ఒకటే రక్తం అని ఒక కవి రాసిన మాటల్ని యాద్ చేసింది. అక్క రాసింది నచ్చిన వాళ్ళంతా దాడిని ఖండించిర్రు. ఓ దిక్కు టెర్రరిస్టులు రెచ్చిపోయిర్రు, యుద్ధానికి మేము సిద్ధం అని పాకిస్తాన్ ప్రధాని కయ్యాని కాలు దూగుతుండు. 2 దేశాల నడుమ పరిస్థితి ఏం బాగాలేదు. ఏ దేశంలో ఉన్నోళ్ళు ఆ దేశానికి సపోర్ట్ చేస్తుర్రు. ఇసొంటి టైంలో పాకిస్తాన్లో ఉండి కూడా భారత జవాన్ల మీద దాడిని ఖండిస్తున్నారంటే వీళ్ళ మానవత్వానికి సలాం సెల్యూట్. అరే అర్జెంట్ అవసరం ఉన్న దోస్తులు నన్ను ఎవరు నన్ను ఫోన్ చేసినా దరఖాస్తు రావాలి. ఏంద్రా నీ తాను ఒక పెన్ను లేదారా, మంది తాను అడుగుతున్నావు ఏంద్రా, కొనుక్కుంటే కాదా మరి. పవన్ కళ్యాణం సార్ దగ్గరకు పోతున్నాక విజయవాడకు సార్ను కలుస్తా, దరఖాస్తు పెడతా ఆన్నే ఉంటిగా.
పార్టీల కార్యకర్తగా చేరికైతావా? మరి దానికోసం దరఖాస్తు పెట్టాలనారా? వి విల్ రైట్, వి విల్ ఫైట్ వేర్ ఎవర్ రైట్ రైట్ జిందాబాద్ జనసేన జిందాబాద్. దరఖాస్తు దేనికి రా అంటే గంతగానం గర్వమవుతున్నావు నువ్వు. ఆ మరి లేకుంటే ఏంటిదాకా జనసేన పార్టీ కాబోయే అధ్యక్షుని పట్టుకొని కార్యకర్త అంటే కోపం రాదా? నువ్వు జనసేన పార్టీకి అధ్యక్షుడు అవుతావా? అదేమో ఉత్త పదం అనుకుంటున్నావా ఏంటి? ఐ బిత్తిన్ సత్తి ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ రిప్రజెంటేషన్ ఆంధ్ర తెలంగాణ పీపుల్. ఎనీ డౌట్? వారి ఈ ముచ్చట పవన్ కళ్యాణ్ సార్ విన్నాడంటే నీ తాట తీస్తాడేమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? దిమాగున్నదా అసలు నీకు? ఈ తాట తీసుడు తాటాకులు గుడిసె మీద అప్పుడు ఇటువంటి సప్పులకు సింబాలు భయపడవు. అసలు ఎంత చలి పెట్టినా కూడా సర్దే కాదు. అబ్బా నీ బిత్తిరేచాలు నువ్వు. జనసేన పార్టీలో అధ్యక్ష పదవి పోస్ట్ ఖాళీ లేదు రాడా? అసలు నీ మెంటల దమాక్ అర్థం కాదు. ఖాళీ చేసినంటే ఇల్లు ఖాళీ చేసినట్టు కాదు, అది అవసరం ఉంటుంది. జనసేన పార్టీకి నేను అధ్యక్షుని అయితా అప్పుడు నువ్వు వచ్చి అరే తమ్మి నేను నీ అక్కన్ రా ఒక్క ఎల్ఎంఎల్ పోస్ట్ ఉంటే అంటాను బతిమలాడుతుంది. అధ్యక్షుడు పవన్ సార్ రా, నీకెందుకు ఇస్తాడు ఆయన ఉండంగా? నేను ఎల్ఎంఎల్ పోటీకి సిద్ధమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీకి దరఖాస్తు పెట్టుకున్నాడు పవన్ సారు. అవును పెట్టండు. అయితే నువ్వు అధ్యక్ష పదవికి దరఖాస్తు ఎందుకు పెడుతున్నావు? అప్లై చేసుకో నీకేమన్నా చెప్పిండా? ఏ లేరాక, పవన్ సార్ ఎల్ఎంఎల్ అయింది అనుకో బిర్జీగా ఉంటాడంత కదా, అందుకే రెండు ఎట్లా చూసుకుంటాడు, ఒకటి ఖాళీ అయిపోతుంది. ఎమ్మెల్యే అయినా సరే అధ్యక్ష పదవి సార్కు ఉంటుంది రా, ఇంకొకరికి ఇయ్యరు, నీకైతే ఇంకా ఆయనకే రాదు. నాకు ఒక డప్పుటక్క, ఈ ఫాల్టీ సార్దే కదా, మళ్ళీ ఎల్ఎంఎల్ టికెట్ కావాలంట అని ఎందుకు దరఖాస్తు పెట్టుకున్నట్టక్క? ఎమ్మెల్యేలు ఎంపీలకు పోటీ చేసిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకోని ఒక కమిటీ వేసిండ్రా, సార్ కూడా అందులో అప్లై చేసిండు. ఇప్పుడు ఎల్ఎంఎల్ టికెట్లన్నీ సారే వంచుతాడు కదా అక్క, మళ్ళీ సార్ ఎందుకు అడుగుతాడు? నేను కూడా ఒకటి అడుగుతా అక్క, దరఖాస్తు పెట్టుకుంటా మళ్ళా. అంటే నీ ఎత్తుకున్నా నా పార్ట్ అయినా సరే దరఖాస్తు చేసుకోవాలి, జనసేనలా పైసా పతారా నడవదని ఇట్లా చేసిండు. గంత నీ ఎత్తుకున్నాడు పదవి రాక ఇస్తాడు, ఇంకా నా తాన పైసలేదు పాతారలేదు, ఇంకా బిత్తిరోను కూడా నాకు ఎట్లానన్నా ఇస్తాడు. అదే కదరా, ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పులు గిప్పులు జనసేన జరగద్దనే సారే వేస్తుండే ఈ ఉపాయం. నాకు డప్పుటక్క, అసలు ఫైసల్ లేకుండా ఆడ్ మెంబర్ కూడా గెలుచుడు కష్టమే, ఫైసల్ లేకుండా టికెట్లు తీసుకుని ఎల్ఎంఎల్ అయితారాక? మరి అదే కదా, జనసేన పార్టీ అంటే ఎవ్వరైనా సరే పవన్ సార్ లెక్కనే దరఖాస్తు పెట్టుకోవాలి, అట్లనే ఇస్తారట వాళ్ళు కూడా. నీకు ఎల్ఎంఎల్ పదవి కావాలనా? అదేం లేదు, నేను పోటీకి సిద్ధమని పవన్ అన్నకు దరఖాస్తు పెట్టి అయిపోతుంది. ఏ అవన్నీ ఏం నడవయట, అయినా కేఏ పాల్ సార్ గారి పార్టీలకు ఓకపోయినవరా, ఈజీగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. అమ్మో, ఆయన టికెట్లు మంచుతాడు అనుకుంటే ఆయన కూడా ఫైసల్కి అమ్ముతున్నదంట. ఓ యాంకర్ కూడా చెప్పే కదా మొన్ననే ఇంటిమి. కాదురా, నీకు దరఖాస్తు రాయనీకి పెన్నే లేదు, ఇక నువ్వు జనసేన పార్టీలో అధ్యక్ష పదవి కావాలా నీకు? పవన్ సారు ఫైసల్ లేకుంటేనే నియతగా పార్టీని నడిపిస్తున్నారు, అసలు నా తాన పెన్ను లేకుంటే ఏమవుతుంది అక్క? వైట్ పేపర్ తీసుకొని పోయి చెప్తా సార్ పెన్ను లేక రాయలేను, నా మనసులో ఉన్నది గిదంట అని చెప్తా. నువ్వు పవన్ సార్ పోస్ట్ అడిగినావని ఫ్యాన్స్ నిన్నేమని అనగలరు? నీ ఇష్టం, ఈ పంచాయతీ నా దగ్గర అని బాబు. హలో పవన్ అన్న ఫ్యాన్స్, నన్ను కూడా మీ పార్టీలో సబ్స్క్రైబ్ చేసుకోండి, మనందరం కలిసి జనసేన పార్టీ కోసం గట్టిగా పనిచేద్దాం. కానీ ఏదేమైనా పవన్ సార్ పవన్ సారే నుల్లా, ఆయన పార్టీకి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసిందంటే గ్రేటే కదా. కిక్కు సినిమా చూస్తుంటే మనకు కిక్ అనిపిస్తుంది కదా. నాన్నోయ్, ఈ బంగ్లా అమ్మితే ఎంత వస్తుంది, అకౌంట్లో ఎంత ఉంది చెక్కురాయి అనగానే హీరో డాడీ రాస్తూనే ఉంటాడు. ఇక ఆ పైసలు తీసుకుపోయి ఓ అమ్మాయి ఆపరేషన్ ఖర్చుకిస్తాడు, అంటే ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాడు, రోగాలు వచ్చిన పిల్లలకు మంచి వైద్యం చేపిస్తందుకు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అల్లు అడిగితే కిక్కు అని అంటాడు. మరి ఇప్పుడు మీరు చూడబోయే వార్తలో ఓ దొంగన్ను ఉంటాడు, మరి పబ్లిక్లో ఎట్లా పతార కొట్టేసిందో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు. ఈ పైల్వాన్ పేరు హర్వీందర్ సింగ్. మొన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ కామె మెడల గొలుసు దెంపకపోతుంటే గాచారం మంచిగా లేక అరెస్ట్ అయిండు. మా నోని చరిత్ర చూసి కండ్లు బయర్లుగా మినాయి నాలుగో సినిమాలకు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఏరియా కౌన్సిలర్ మంచోడని పేరుంది, ఇక రేపో మాపో మేయర్ అయ్యేది ఉండేనట. ఇంతలోనే పోలీసులకు దొరికిండు. హావు మరి అయ్య గారి పనే దొంగతనం, బయటి రాష్ట్రాలల్లో దోషుడు, సొంతూరికి పోయి రాజకీయంలో ఏలుడు. 75 దొంగతనం కేసులున్నాయంటే ఎంత దొంగ నాయకుడో చూడుండ్రిగా. చిత్రమేందంటే హర్వీందర్ సింగ్ అరెస్ట్ అయిందంటే ఎవ్వరు నమ్ముతలేరట అక్కడ. ఏ మంచోడు, ఎవ్వరు తెరువు ఓడు, మంది పైసల కాశవాడడు అని అంటున్నారట పబ్లిక్. గంత ముద్దుగా నమ్మిచ్చిండు మరి. ఇక మొన్ననే చూస్తిమి, కర్ణాటక రైతు సంఘం నాయకుడు హైదరాబాద్ కొచ్చి ఎట్లా దొంగతనాలు చేస్తున్నది. ఈ ఇద్దరిది కూడా సేమ్ స్టోరీ, అక్కడ నాయకులు ఇక్కడ దొంగలు. కానీ పోయి పోయి మా హైదరాబాదే దొరికినా దొంగన్నలు, ఈడ దోసుకుపోయి ఆడబెడుతున్నారు ముద్దుగా.
మీ ఇద్దరు కథలతోని దొంగ నాయకులు అని సినిమా తీస్తే మస్తు తడేతట్టున్నది. ఇక ఇవి అలాగే ముచ్చట్లు, నేను ఉంటా, నమస్తే.